ఆఫ్ఘనిస్తాన్ను ఆక్రమించుకున్న తాలిబన్లు మరికొన్ని గంటల్లో అధికారం చేపట్టబోతున్నారు. ఆఫ్ఘన్ను హస్తగతం చేసుకున్న 2 వారాల తర్వాత తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఈరోజు ప్రత్యేక ప్రార్థనలు చేసిన తర్వాత అధికారం చేపడతామని తాలిబన్లు ప్రకటించారు. ఆఫ్ఘన్లో తమ సర్కార్ గణతంత్రంగా ఉండబోదని, ఇస్లాం ప్రభుత్వంగా పాలించనుందని తాలిబన్లు స్పష్టం చేశారు. గత నెల 15వ తేదీన కాబుల్ ఆక్రమణతో ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల వశమైంది. ఆ తర్వాత అమెరికా తన బలగాలను వెనక్కి తీసుకుంటామని ప్రకటించడంతో తాలిబన్లు విజయం సాధించామని ప్రకటించుకున్నారు. ఇరాన్ మాదిరిగానే ఒక సుప్రీం లీడర్ నేతృత్వంలో ప్రధాని లేదా అధ్యక్షుడు పాలనా వ్యవహారాలను చూసుకుంటాడని వెల్లడించారు. గత ప్రభుత్వంలో పనిచేసిన నేతలు మినహా గిరిజనులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకు కొత్త సర్కార్లో ప్రాతినిధ్యం ఉంటుందని తాలిబన్ల రాజకీయ విభాగం ఉపనేత షేర్ మహ్మద్ అబ్బాస్ ప్రకటించారు. ఇక ప్రభుత్వ కూర్పుపై కసరత్తు పూర్తయిందని, కేబినెట్ సభ్యుల పేర్లను ఖరారు చేశామని ప్రకటించారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వానికి ఇంకా పేరు ఖరారు చేయలేదు. జాతీయ పతాకం, జాతీయ గీతం వంటి అంశాలు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. దెబ్బతిన్న కాబుల్ అంతర్జాతీయ విమానాశ్రయం మరమ్మత్తు పనులు చురుగ్గా సాగుతున్నాయని, 48 గంటల్లో అందుబాటులోకి వస్తుందని తాలిబన్లు తెలిపారు. విమానాశ్రయం అందుబాటులోకి రాగానే దేశం విడిచి వెళ్లాలనుకునే ఆఫ్ఘన్లకు అవకాశం కల్పిస్తామని, అలా వెళ్లే వారికి అనుమతి పత్రాలను అందజేస్తామని ప్రకటించారు.